వీకెండ్ వరంగల్ ట్రిప్లో భాగంగా మేము భద్రకాళి టెంపుల్ని కూడా దర్శించుకున్నాం. భద్రకాళి టెంపుల్ అనగానే మనకందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటో తెలుసు కదా, బొట్టు. మనకి అమ్మవారి గుళ్ళో పెట్టే బొట్టు మనకి ఇండియాలో కూడా ఎక్కడ దొరకదు. ఇండియాలోనే కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ ఈ విధంగా బొట్టు పెట్టారు. అందుకనే భద్రకాళి అమ్మవారి టెంపుల్ బొట్టు అంత ఫేమస్ అన్నమాట. ఇంకా పార్కింగ్ ఏనో ఉంది, మేమంతా లోపల వరకు నడుచుకుంటూ పోయేసరికి దూలదీరిపోయింది. అందుకనే చిన్న చిన్నగా నడుచుకుంటూ పక్కన అమ్మవారి విగ్రహాలు ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా అమ్మవారిని తలుచుకుంటూ స్లోగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయినాం అన్నమాట. ఇంకా కాలు నొప్పులు ఉన్న వాళ్ళకైతే తప్పదు, ఇంకా అమ్మవారే మనని చూసుకుంటుంది అన్నట్టుగా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఆర్చ్ ఈ విధంగా ఉంటుంది. ఆర్చ్ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి టెంపుల్ వస్తుంది. ఇదంతా కూడా టెంపుల్ బయట ప్లేస్ అన్నమాట. ఎప్పుడన్నా ఎక్కువ రష్ ఉంటే ఇక్కడ లైన్స్ అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నుంచి పంపిస్తారు మనకి. ఆ షెడ్ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కేవలం దర్శించుకోవడమే కాకుండా సేవ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు అన్నమాట. మనందరికీ తెలుసు కదా, టెంపుల్స్లో సేవ చేసే వాళ్ళందరూ యూనిఫామ్లో కనిపిస్తుంటారు, అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తారు సేవ. అయితే మనకి విజయదశమి నాడు అంటే దసరా ఆ టైంలో ఎక్కువ రష్ ఉంటుందన్నమాట మనకి భద్రకాళి టెంపుల్. సో ఈ లైన్స్ అన్నీ కూడా అప్పుడు ఫిల్ అయిపోయి ఉంటాయి, అందుకని ఇలాంటి షర్ట్స్ అన్నీ మనకి ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనకి బ్యాక్ సైడ్ లేక్ కనిపిస్తుంది కదా, టెంపుల్ ఆనుకొని ఆ లేక్ కూడా ఉంటుంది. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళిన రోజైతే అది వర్కింగ్ డే కాబట్టి కొద్దిగా రష్ ఏం లేదు, మొత్తం ఖాళీగానే ఉంది. అయితే ఇప్పుడు మక్క నడుస్తుందా ముందు, ముందు మా డాడీ మా మమ్మీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, లాస్ట్లో నేనే ఉన్నాను. సో వాళ్ళంతా మంచిగా సైడ్గా నేచర్ ఎంజాయ్ చేస్తూ మెల్లగా అమ్మవారిని తలుచుకుంటూ మెల్లమెల్లగా నడుస్తున్నాను. మా మమ్మీకి ఒక్క ఆమెకి కాస్త ఇబ్బంది అయ్యింది కాలు నొప్పుల వల్ల, లేదంటే మొత్తం సాఫీగానే జరిగింది మా జర్నీ అంతా. భద్రకాళి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పాలి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావిస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులంతా. అందుకని అమ్మవారికి మొక్కుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే మొక్కులు తీరిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళు అన్నదానాలు అని చెప్పి లేకపోతే అన్నప్రసాదాలు ఇలాంటివన్నీ సేవలు కానీ చేస్తూ ఉంటారు. ఎస్, అట్ లాస్ట్ ఏదో విధంగా ఓపిక తెచ్చుకొని అమ్మవారిని తలుచుకుంటూ మేము గర్భగుడి గుడిలోకి ఎంటర్ అయిపోయినాము. ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాము. లోపల మనకి ఎక్కువ వీడియోస్ అలౌ చేయరు కాబట్టి మేము ఎక్కువ ఫొటోస్ కూడా తీయలేదు. ఇక్కడ అమ్మవారి ముందు కనిపిస్తున్న పూలన్నీ ఈ విధంగా భక్తులందరూ అమ్మవారి ముందు పేరుస్తారనమాట. మనము ఏదైనా మొక్కు మొక్కుకొని అమ్మవారి ముందు ఈ పూలు పెట్టాలి, అది భక్తుల నమ్మకం. అందుకని నేను కూడా అదే విధంగా చేస్తున్నాను. సో ఇది మా భద్రకాళి టెంపుల్ యొక్క టూర్. నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.